హాయ్ సంపూర్ణేశ్ బాబు గారు. హాయ్. ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్. బాగున్నా. ఫిలిమ్స్ లో హీరో అయిన తర్వాత ఒక స్టార్డమ్ ఉంటుంది, బట్ సంపూర్ణేశ్ బాబు గారు ఎందుకు కచ్చీఫ్ కట్టుకుని అక్కడ బస్సు ఎక్కి ఇక్కడ జూబ్లీ బస్ స్టాండ్ దగ్గర దిగి అక్కడ ఆటో ఎక్కి ఇక్కడ ఫిలిం ఛాంబర్కి వచ్చి? ఏంటి ఇంత సింపుల్ సిటీనా? అది అంటే నాకు అది సింపుల్ సిటీ అని మీతో చెప్పేంత వరకు నాది అంటే నా జీవన విధానం అది. ఇప్పుడు కొన్ని కాంటే ఎప్పుడన్నా ఇప్పుడు నేను ఇక్కడ 10 గంటలకు రావాలనుకున్నాను అనుకో, ఓసారి డ్రైవర్ లేకపోయినా ఓన్ డ్రైవింగ్ అంటే కొంచెం భయపడతా, ఎందుకు రిస్క్ తీసుకుని ఉంటా. అలాంటప్పుడు డ్రైవర్ ఎవరు దొరకలే సరే అని చెప్పేసి బస్ ఎక్కి వచ్చేస్తా. ఇక్కడ ఎవరు ఇక్కడ అంటే నేను సినిమా చేసిన తర్వాత నేను సిద్దిపేట వెళ్ళాల్సి వస్తే వాళ్ళు డ్రాప్ చేస్తామంటారు. ఒక్కడి కోసం అంత పెద్ద బండి పంపిస్తారు ఇనోవా, మళ్ళీ నన్ను ఒక్కడిని తీసుకెళ్ళి ఎంటీ రావాలి. నాదేముంది బస్సులో ఎక్కిపోయినంటే 2 గంటలు అదైనా 2 గంటలే పట్టుద్ది, బస్సు అయినా 2 గంటలు 15-20 నిమిషాలు డిస్టెన్స్, దాంట్లో పెద్ద పోయి అక్కడ చేసేది ఏమీ లేదు అన్నట్టుగా. మీరు అన్నట్టు మీ ఊరు నుంచి ఇక్కడికే అనుకుంది, కానీ అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళాల్సి అప్పుడు కూడా మరి స్లీపర్ బస్సెస్లో చక్కగా మరి కచ్చీఫ్ కట్టుకొని ఎందుకు అట్లా వెళ్ళిపోతారు? అంటే ఇక ప్రతి బస్సు ఎంజాయ్ చేయాలి, ట్రైన్ ఎంజాయ్ చేయాలి, ఫ్లైట్ ఎంజాయ్ చేయాలి. అంటే నాకు ప్రయాణం ముఖ్యం, అంటే అనుకున్న టైంకి అక్కడ చేరడం ముఖ్యం. దానికి అన్నీ ఎందుకు అన్నీ ఇప్పుడు మామూలుగా ఫ్లైట్లు ఎక్కాం, ట్రైన్లు ఎక్కాం, బస్సులు ఎక్కాం, అంటే దానికి నా దగ్గర ప్రత్యేకమైనటువంటి ఆన్సర్ లేదు. చాలా మంది అంటే ఎందుకని మనం చేస్తున్నాం, మనకి అమౌంట్ వస్తుంది, మనం కూడా ఒక హీరో, ఆ హీరో అనేది మినిమం ఎలా మెయింటైన్ చేయాలి అని ఉంటుంది ప్రతి ఒక్కరు. అట్లా అంటారా? ఫైన్ ఫైన్. నేను ఒక తెర ముందు మాత్రమే హీరో లాగా బిహేవ్ చేస్తా, తెర తర్వాత నేను చిన్నపిల్లడు అయిపోతా. అంటే నా లైఫ్ నాకంటూ ఒకటి ఉంటే నేను దాన్ని ఫాలో అవుతా. అది ఏమిటో ఒక్కటి అదే అమ్మా, నేనేం చెప్తాను అంటే రెండు లైఫ్లు అనమాట. ఇప్పుడు సినిమాలో అలాగే ఉండాలి, అలాగే చేయాలి, అక్కడ అన్ని అవకాశాలు ఉంటాయి, అవి వినియోగించుకోవాలి. తర్వాత నేను కల్పించుకోవాలి, ఆ కల్పించుకోవాలంటే కల్పించుకోవచ్చు, వద్దనుకుంటూ ఊకోవచ్చు. ఒక నరసింహచారి లైఫ్ ఎలా ఉంటుందో నా నిజ జీవితం ఎలా ఉంటుంది, ఒక సంపూర్ణేష్ బాబు జీవితం ఎలా ఉంటుందో షూటింగ్ ఉన్నప్పుడు ఉంటుంది. అంటే దీన్ని నా దీనికి అంతకంటే నా దగ్గర వేరే ఆన్సర్ లేదు. ఓకే, సో ఫస్ట్ మిమ్మల్ని సినీ ఇండస్ట్రీకి ఒక హీరోగా పరిచయం చేస్తున్న వ్యక్తి ఎవరు? స్టీవెన్ శంకర్, సాయి నరేష్ గారు. ఓకే, సాయి నరేష్ గారు. ఆయనే నరసింహచారిని సంపూర్ణేష్ బాబు చేసింది. అంటే నాకు ఇంకోటి ఏంటంటే ఆయన ఎప్పుడు సినిమా తీస్తున్న టైంలో హృదయ కాలంకే నాకు ఫ్యామిలీ, ఇద్దరు పిల్లలు అంతా తెలుసారు నాకు, ఇద్దరు పిల్లలు. ఆయన ప్రతిసారి నాకు చెప్తుండే ఈ సినిమా చేస్తున్నావు, ఈ సినిమా ఏమైనా తేడా కొట్టిందనుకో మళ్ళీ మీ ఊరు వెళ్ళిపోయి నువ్వు పని చేసుకో, రేపు ఇక్కడ నీతో ఈరోజు ఫోటోలు దిగుతున్న వాళ్ళు రేపు దిగకపోవచ్చు, రేపు నిన్ను పలకరియకపోవచ్చు, ఈ సినిమా తర్వాత మళ్ళీ నేను సినిమా చేస్తున్నా చేయనా తెలియదు, నీకు అవకాశాలు రావచ్చు రాకపోవచ్చు. ఫస్ట్ నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, నీ లైఫ్ స్టైల్ ఏంది, నువ్వు షాప్లో 10-15 వేలు సంపాదించుకుంటావు, అది నీ ఒరిజినల్ జీవితం. ఇక్కడ వచ్చి నేను ఇచ్చే డబ్బులు నీకు నెలకే 10 వేలు ఇవ్వచ్చు, 20 వేలు ఇచ్చు, 50 వేలు ఇవ్వచ్చు, ఈ జర్నీలో 1 లక్ష ఇవ్వచ్చు, 2 లక్షలు ఇవ్వచ్చు, అంటే దాంతో కంపేర్ చేసుకుంటే చాలా ఎక్కువ, ఇది నిజం కాదు అని అంటే తను ఎందుకు చెప్పాడో ఏంటో నాకు అర్థం కాదు, ప్రతిసారి మాత్రం అది గుర్తు చేస్తుండే. అది బాగా ఎక్కేసింది, ఒక దాన్ని ఏమంటారు ఆయుర్వేద మందు తాగేసినట్టుగా ఎక్కేసింది. దాని తర్వాత నేను అదే ఫాలో అయినా హ్యాపీ, అంటే నాకు పెద్ద ప్రాబ్లం ఏమి అనిపించట్లా. ఒక హీరో అంటే చాలామంది అంటుంటారు కదా సిక్స్ ప్యాక్ ఉండాలి, ఈవెన్ సిక్స్ ప్యాక్ లేదు అంటే ఒక మంచి హైట్ ఉండాలి, మంచి పర్సనాలిటీ ఉండాలి, చూడ్డానికి స్మార్ట్గా ఉండాలి, డైట్ అంటారు, ఎక్సర్సైజెస్ అంటారు, ఇన్ని రకాలు అంటారు. గట్టిగా నవ్వితే బుగ్గలు అంటే లావ్ అయిపోతాయి అంటారు, పింపుల్స్ రాకూడదు అంటారు. సో అంత మెయింటెనెన్స్ చేస్తారు కదా హీరో అంటే. సో ఎవరైనా మీకు ఎప్పుడైనా సరే సంపూర్ణేశ్ బాబు గారు హీరో అనేటప్పుడు మీరు ఎలా అనుకున్నారు? నేను కొన్ని అనుకున్నా కాబట్టి ఇలా బతుకుతాను అంతేనా? ఇప్పుడు మీరు అన్నట్టుగా నాకు కొన్ని ఉన్నాయి, అవే నాకు ఎక్కువ అర్థమైందా. మనం ఏదనుకుంటే అదే నిజం, మనం ఏదనుకుంటే అదే ప్రపంచం, నేనున్నది నా దేశం, నేను లేనిది శ్మశానం. అంటే మనం ఏదనుకుంటే అదే ప్రపంచం, మనం ఏదనుకుంటే అదే ప్రపంచం. నేను అనుకుంటా నాకు నో ప్రాబ్లం, నేను హ్యాపీ, నేను సినిమాలో హీరో, నిజ జీవితంలో హీరో, ఒక నటుని నేను హీరోని కాదు, నాకు అవకాశాలు వస్తున్నాయి, చేస్తున్నా, ఏ క్యారెక్టర్ వస్తే అది చేస్తా,
అంతే అంటే మీరు ఇవన్నీ చెప్పారు సేవా, అవి వాళ్ళ వాళ్ళ తాలూకా వాళ్ళ వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటాయి, అలా ఉండాలని లేదు ఇలా ఉండాలని లేదు. సో ఫస్ట్ టైం హృదయకాలంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు, మీరు హీరోగా ఒక సినిమా చేయబోతున్నారంటే ఫస్ట్ మీ రియాక్షన్ ఏంటి? నాకు అంటే ఒక సినిమాల్లో ఒకసారి కనిపించాలనుకునే లక్షలాది మందిలో నేను ఒకరిని. అలాంటి తను పిలిచి నేను హీరోగా పెట్టి ఒక సినిమా చేస్తాన్నాడు అంటే నాకేం అర్థం కాలే. అప్పటికి ఆ ఉన్న టైంలో అంటే ఇంత టెక్నాలజీ, ఇంత మంచి ఫోన్స్, ఇలాంటిలో వీడియో అంటే మన పర్ఫార్మెన్స్ను ఒక వీడియో చేసుకుందంటే అప్పటికి అంతకుముందు నేను ఈయన కలవకముందు ఫోటోలు ఇచ్చే టైం, అది బ్యాగ్లో ఫోటోలు పెట్టుకొని ఆఫీసులలో ఇచ్చే టైంలో నేను అప్పుడు కొన్ని అప్పటికి కొంచెం పెద్ద పెద్ద డైలాగులు నేర్చుకుని పర్ఫార్మెన్స్ చేయాలని నేర్చుకున్నప్పుడు ఒక వీడియో తీసి దాన్ని ఎడిటింగ్ చేసి ఒక సీడీ చేస్తే దాదాపు ఒక 4-5 నిమిషాల ఫుటేజ్కి ఓ 10-15,000 ఖర్చు వస్తుంది అండి. అప్పుడు మనం అది కాదు, 10-15,000 పెట్టి మనం ఏం చేస్తాం, ఆ ఫోటోలే ఓ 50 ఫోటోలు దిగితే 30 ఫోటోలు కడిగించుకొని ఆ 30-10 ఆఫీసులలో ఇద్దాం అనుకునే రకం. అలాంటిది 10-15,000 ఎక్కడ పెడతాం పెట్టాం, బట్ ఈయన ఏదో చేస్తా అన్నాడు. ఫైన్, ఏదో ఒకటి చేస్తా అంటుండు, చేయని. చేసిన తర్వాత మనకి ఏదో ఒకటి కనీసం సీడీ, మనం అనుకున్న విజువలైజేషన్ ప్రకారం ఒక సీడీ అని ఇస్తాడు కదా, ఏం చేసినా సరే అని చెప్పి చేసా. ఇది ఇలా అవుతుంది, ఆ తనకు నమ్మకం ఉండే, రాజేష్ అన్నకు నమ్మకం ఉండే, కానీ నాకు నమ్మకం ఉందా నమ్మకం లేదా అనేది తెలియదు. నా ఫస్ట్ ఒక ఫోటోషూట్ చేద్దామని అంటే నాకు ఇష్టమైనటువంటి బట్టలు కొనివ్వడం అతని ఫస్ట్ టైం. ఓకే, ఆ షూజు, టీషర్ట్స్, 3-4 టీషర్ట్స్, ఓ ప్యాంటు. ఈ ఫోటోషూట్కు సంపూ షాపింగ్ చేద్దాం దాన్ని తీసుకు, చారీ షాపింగ్ చేద్దాం దాన్ని తీసుకెళ్ళి అవి కొని ఇవి దగ్గర పెట్టుకోనండి. ఓకే డన్ డన్ అని అవి చాలా జాగ్రత్తగా పెట్టుకుని పోయి వచ్చి ఫోటో తీసి ఫోటోషూట్ చేసి ఫేస్బుక్లో అప్లోడ్ చేసి అలా జర్నీ స్టార్ట్ అయ్యింది. వెరీ గుడ్. అసలు కానీ తను మాత్రం చెప్పేవాడు, తిడతారు జనాలు ఫస్ట్, అది నువ్వు అంటే నువ్వు ఏది పట్టించుకోవద్దు, అది నేను ఏం చెప్తున్నానో అది నువ్వు జాగ్రత్తగా చేస్తే సరిపోద్ది, ఇంక నువ్వు అప్పటికి నేను వర్క్ చేసేవాడిని, ఇంక నువ్వు కొద్ది రోజులు వర్క్ ఆపేసేయి అన్నాడు. అలా ఆపేసి అలా తనతో జర్నీ చేసి రిలీజ్ అయ్యి నాకంటే హృదయకాలం అప్పుడు చూస్తున్నా కానీ నాకేం అర్థమయ్యేది కాదు, అంటే చనాలు నవ్వుతున్నారు, అరుస్తున్నారు, కోలకోలు చేస్తున్నారు నాకు. అంటే ఇప్పుడు ఆ సినిమాను చూసి, సినిమా రిలీజ్ అయిన తర్వాత 2-3 ఇయర్స్కి చూసి చాలా ఇప్పుడు నేను ఎంజాయ్ చేస్తాను. అంటే అదంతా కొత్తగా మనకేం తెలియని టైంలో చూసి బయటకు వచ్చిన తర్వాత మిమ్మల్ని చుట్టూ జనాలు ఆపేసినప్పుడు అంటే ఆ క్షణం ఏమనిపించింది అంటే అప్పటిదాకా ఒక ఇమాజినేషన్ లో ఉన్నాం కదా, ఒక హీరో ఒక సినిమా చేస్తున్నా, సినిమా ఫస్ట్ ట్రైలర్ ఆ టైంలో పెద్ద హిట్, దాని తర్వాత సాంగ్ రిలీజ్ చేయడం, ఆడియో ఫంక్షన్, ఆడియో మనం టీవీలో ఏదైతే చూసి ఆనందం కొన్నేళ్ళుగా ఆనందం పడుతున్నామో అదే చూసి ఆ టీవీలోకి మనం వెళ్ళాం కదా, అంటే దాన్ని ఎలా ఎంజాయ్ చేయాలో అర్థం కాలే.